ప్రజల జీవితములను కావ్యముల యందు వరలు సర్గల వంటివి వత్సరములు గడిచిపోయిన వత్సర సమితి నెల్ల చదివి వైచన సర్గల జాడ విడిచి వత్సు సర్గను ఏ రస పట్టుకలదు గ్రంథములు విప్పి చక్కగా చదువుకునుడు. వసంతం అంటేరే వనమంతా నవ్వుమయం, ఉగాది అంటేనే నవజగతికి ఉషోదయం, ఉజ్వల భావికి కట్టి ఊహల ఘనసౌధం. ఉగాది పర్వదినం అంటేనే నవజగతికి ఉషోదయం. వసంత ఋతువు రాగానే వచ్చే తొలి పండుగ ఉగాది పండుగ. ఈరోజు నుండే సంవత్సరాన్ని మనం ప్రారంభం చేసుకుంటాం కాబట్టి దీనికి సంవత్సరాది అనే పేరు కూడా ఉంది. మనతో పాటు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్రులు కూడా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఉగాది అనేది యుగాదికి పర్యాయం. యుగాది అన్నది కాలక్రమేణా అది ఉగాదిగా మారింది. ఉగా అంటే నక్షత్రం, ఆది అంటే గమనం, నక్షత్ర గమనాన్ని ఉగాది అంటారు. ఆ ఉగాది పర్వదినాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ ఉగాది నుండే బ్రహ్మ సృష్టి ప్రారంభం చేశాడని మన పురాణ సాహిత్యం పేర్కొంటూ ఉంది. మనకు ఆరు ఋతువులున్నాయి. ఆరు ఋతువులలో వచ్చే మొదటి ఋతువు వసంతం. వసంతం అంటే సంవత్సరమనే అర్థం కూడా ఉంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే భగవద్గీతలో ఋతూనాం కుసుమాకరః అని పేర్కొన్నాడు. నేను ఋతువులలో వసంత ఋతువును అని చెప్పినాడు. శిశిర ఋతువు అయిపోయిన తర్వాత శిశిర ఋతువులో ఏం జరుగుతుంది? చెట్లన్నీ కూడా ఆకులు రాలి మూడుగా మారిపోతాయి. చెట్లన్నీ మొత్తం ఒక కొమ్మలు రెమ్మలు లేకుండా మొత్తం మూడుగా మారిపోతాయి. ఆ మ్రోడులైనటువంటి చెట్లన్నీ కూడా జడత్వాన్ని నింపుకొని ఉంటాయి. వసంతం రాగానే చెట్లు ఎలాగా చిగురుస్తాయో అలాగే సంవత్సరారంభంలో కూడా మనిషి తన ఆశలన్నిటినీ ఆలోచనలన్నిటినీ పాతబడ్డ ఆలోచనలను ఆశలను అన్నీ తొలగించుకొని అయ్యో ఇంకా కొన్ని నెరవేరలేదు అని బాధపడి రాబోయే సంవత్సరం ఆనందంగా ఉంటుందని ఆశగా జీవిస్తాడు మనిషి. మనిషి ఎప్పుడు కూడా ఆశాజీవే, నిరాశగా నిస్పృహగా ఉండకూడదు అని మనకు ఉగాది సంకేతమిస్తుంది. కొత్త కొత్త ఆశలతో జీవితాన్ని మనం చిగురింపచేసుకుంటాం. అలాంటి ఆనందాలని ఆశలను నూతన సంకల్పాలను అందించే పండుగే ఉగాది పండుగ. అందుకొరకే ఉగాది అంటేనే సంవత్సరానికి సరిపోయే ప్రణాళికలు వేసుకుంటాం. సంవత్సరానికి వేసుకునే ఇయర్ ప్లాన్ అన్నమాట. ప్రణాళికను వేసుకుని ఆ రకంగా సాగిపోతాం. మానవుడు ఎప్పుడు కూడా ఆశాజీవి, భవిష్యత్తు ఎప్పుడు కూడా ఆశావహంగా ఉంటుంది అని భావించి ఎగుడు దిగుళ్లను మరిచిపోయి రాబోయే సంవత్సరంలో తాను మరింత ఆనందంగా సన్మార్గంలో ప్రయాణించాలని మనిషి ఆశిస్తాడు. అందుకొరకే
మన పండుగలన్నిటి పరమార్థమేమిటి అంటే మనిషి మరింత ఆనందంగా ఉండాలని, నలుగురితో తన వేదనలను పంచుకోవాలని, మంచి చెడులను బేరీజు వేసుకుని మంచి మార్గంలో ప్రయాణం చేయాలని మన పండుగలను ఏర్పాటు చేశారు. సుఖం రాగానే మనిషి ఏమైపోతాడట? సుఖం రాగానే ఉబ్బిపోతాడట. ఈ సుఖము దుఃఖము అనేవి ఒక చక్రం లాంటివి. సుఖస్వానంతరం దుఃఖం, దుఃఖస్వానంతరం సుఖం, చక్రవర్త్ పరివర్తంతే దుఃఖాని చ సుఖాని చ అని ఒక సుభాషితం. సుఖము దుఃఖము కూడా ఒక చక్రంలోని భాగాలు. చక్రం తిరుగుతూ ఉంటే ఒకప్పుడు సుఖం, ఒకప్పుడు కష్టం. సుఖాలైన తర్వాత కష్టాలు వస్తాయి, కష్టాలైనాక సుఖాలు వస్తాయి. ఈ చక్రం కూడా, ఈ కాలచక్రం కూడా ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. కానీ మనిషి సుఖం వస్తే మరిచిపోతాడు, ఉబ్బిపోతాడు. కష్టం వస్తే తట్టుకోలేడు, అందరికీ చెప్పుకుంటాడు నాకు ఇలాంటి కష్టాలు వచ్చాయని. కానీ కష్ట సమయంలో కూడా కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగిపోవడానికి, మనిషికి ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ పండుగలను ఉపయోగపడతాయి. మనిషి ప్రధానంగా బుద్ధిజీవి కనుక తన ఆలోచనలను సక్రమంగా ఉంచుకొని, సక్రమంగా మలుచుకొని ముందుకు సాగడానికి ఉగాది పర్వం తోడ్పడుతుంది. మరి ఉగాది నాడు మనం ఏం చేస్తాం? ఉగాది నాడు ప్రధానంగా మనం తెల్లవారుజామునే లేచి శరీరానికి నువ్వుల నూనె రాసుకొని కొంచెం గోరువెచ్చని నీటితో అభ్యంగన స్నానం చేస్తాం. తలకు ఒంటికి నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేస్తాం. స్నానం అయిన తర్వాత కొత్త బట్టలు ధరిస్తాం, నూతన వస్త్రాలు ధరిస్తాం. ఆ తరువాత సంకల్పం చెప్పుకుంటాం. సంకల్పమే మనకు బలం. ఆ సంకల్పం మనకు పూర్వ ఋషులు అందించిన శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే ఇలా సంకల్పాన్ని చెప్పుకొని మంచి ఆలోచనలను నింపుకుంటాం. నూతన వస్త్రధారణ ఎందుకు చేయాలి? మనిషి కాంతివంతంగా కనిపించాలంటే. లోకంలో 5 వకారాలు ఉన్నవాడు లోకంలో పూజింపబడతాడని సుభాషితం. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ వకారై పంచవిర్యుక్త నరో భవతి పూజిత. విద్యా వినయం వస్త్రం శరీరం ఈ 5 వకారాలు ఉన్నవాడు లోకంలో గౌరవింపబడతాడు. చూడగానే ఆకట్టుకునేది మన వస్త్రధారణ. వస్త్రధారణ ఎలా ఉండాలి? నిండుగా ఉండాలి, మంచి అందాన్ని ఇవ్వాలి. కాబట్టి మంచి తేజస్సును కూడా ఇస్తుంది మంచి వస్త్రధారణ కనుక ఆ రోజు మనం నూతన వస్త్రాలు ధరించాలి. పుణ్య సంకల్పం చేసుకోవాలి. ఆ తరువాత పచ్చడి, ఉపాధి పచ్చడి సేవనం చేయాలి. 4వది పంచాంగ శ్రవణం చేయాలి. సూర్యోదయానికి ముందే లేచి చేసేది అభ్యంగనం, ఆ తరువాత సంకల్పం, తర్వాత పచ్చడి సేవనం అని చెప్తున్నాం. పచ్చడి ఉగాది నాడు చేసే కార్యక్రమాలలో అత్యంత ప్రధానమైనది, కీలకమైనది ఏమిటి అంటే ఉగాది పచ్చడి. ఈ పచ్చడిని త్రాగడం అనేది ఉగాది నాడు ప్రధానంగా చేసే కార్యక్రమం. దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత పచ్చడిని తీసుకుంటాం. ఈ పచ్చడి 6 రుచులతో కూడుకొని ఉంటుంది. మనకు ప్రకృతిలో 6 ఋతువులు ఉన్నాయి. మన ఆహారంలో 6 రుచులు ఉన్నాయి. అవేమిటి అంటే తీపి, వగరు, చేదు, కారం, పులుపు, ఉప్పు. ఈ 6 రుచులతో కలిసింది ఉగాది పచ్చడి. ఈ పచ్చడి తీసుకోవడం ద్వారా
జీవితంలోని అన్ని భావాలు ఇందులో ఉంటాయి. పచ్చడిలో మన జీవితంలో ఎన్ని భావాలుంటాయో, ఎన్ని విధాలుగా మన జీవితం ఆటుపోట్లకు తట్టుకుంటుందో, కొద్దిసేపు సుఖం ఉంటుంది, సుఖానికి గుర్తేమిటి? తీపి. ఒగరేమిటి అంటే కొంచెం అప్పుడప్పుడు వచ్చిపోయే ఇబ్బందులు ఉంటాయి, అవి ఒగరు. చేదు అంటే కష్టం. కారం అంటే అప్పుడప్పుడు మనతో కొందరు కఠినంగా మాట్లాడతారు, మనం కూడా కొందరితో కఠినంగా మాట్లాడతాం. ఈ కఠినత్వానికి కారంగా పులుపు ఎలాంటిది అంటే, పులుపు ఆనందాన్ని ఇస్తుంది కానీ ఎక్కువ పులుపును స్వీకరించుకోకూడదు అని. పులుపు మనం సమాజంలో వ్యవహరించేటప్పుడు ఎలా ఉండాలి అని భావాన్ని ఈ పులుపు తెలియచేస్తుంది. ఉప్పు ఉంది, అన్నిట్లోకెల్లా అన్నిట్లో అవసరం ఉప్పు. అది ఎంత ఉండాలో అంతే ఉండాలి. సమాజంలో నీవు జీవించేటప్పుడు సమాజంతో నీవు ఎలా మెలగాలి, సమాజంలో నీ స్థానాన్ని నువ్వు ఎలా భద్రపరుచుకోవాలి అనేది ఉప్పు తెలియచేస్తుంది. ఈ రకంగా 6 రుచుల సమ్మిశ్రితమైనటువంటి ఉగాది పచ్చడిని మనం ఆ రోజు సేవిస్తాం. ఈ ఉగాది పచ్చడి సేవించడం వల్ల ఏమవుతుంది? వేప పువ్వు వేస్తామే పచ్చళ్ళు, వర్షాదౌ నింబకుసుమం శరీరాములఘృతైర్యుతం భక్షితం పర్వయామే చ తద్వర్షం సౌఖ్యదాయకం. ఈ వేప పువ్వును తీసుకోవడం వల్ల ఘృతం నెయ్యితోని మరి పులుపుతోని కలిపి తీసుకోవడం వల్ల మంచి సౌఖ్యాన్ని అందిస్తుందట ఈ వేప పువ్వు. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. 100 సంవత్సరాలు నీ దేహం వజ్రంలాగా ఉండాలి, అన్ని సంపత్తులు కలగాలి, అన్ని అరిష్టాలు తొలగాలి అనే సూచనగా ఈ వేప పువ్వు వేసిన 6 రుచుల సమ్మిశ్రితమైనటువంటి పచ్చడిని మనం తీసుకుంటాం. తర్వాత మనం పంచాంగ శ్రవణం చేస్తాం. పంచాంగ శ్రవణం ఏమిటి అంటే, మనం రాబోయే సంవత్సరం ఎలా ఉంటుంది మనకు బేరీజు వేయడానికి చెప్పేటటువంటి గ్రంథమే పంచాంగము. ఇది 5 అంగాలతో కూడి ఉంటుంది. తిథి వార నక్షత్ర కరణ యోగములు అనే 5 అంశాలతో కూడుకొని రూపొందించబడిందే పంచాంగం. ఈ పంచాంగం అంటే కాలగణన యొక్క రూపకల్పనమే. కాలాన్ని విభజించడానికి వీలు కాదు. కాలం అవిభాజ్యమైనటువంటిది, కాలం అఖండమైనటువంటి. ఆ అఖండమైన కాలాన్ని, అవిభాజ్యమైనటువంటి కాలాన్ని ఋషులు మనకు సౌఖ్యంగా ఉండడానికి ఈ జ్యోతిష్శాస్త్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ జ్యోతిష్శాస్త్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల దాని నుంచి అందింది పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణాన్ని మనం ఉగాది నాడు వింటాం. ఈ పంచాంగ శ్రవణాన్ని వినడం వల్ల శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం ఋణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల
ఆ సంవత్సరంలో ఉన్నటువంటి వర్షాలను గురించి, గ్రహణాలను గురించి, ఏ ఏ పంటలు పండుతాయో అన్న వివరాలను గురించి మనం తెలుసుకుంటాం. కనుక పంచాంగాన్ని వినడం వల్ల మనకు మంచి శుభాలు కలుగుతాయని, ఆ రోజు ప్రధానంగా ఒక పురోహితుడి ద్వారా మనం పంచాంగాన్ని శ్రవణం చేస్తాం. ఈ రకంగా ఉగాది పర్వదినాన్ని మనం నడుపుకుంటూ సమాజం సన్మార్గంలో ప్రయాణించడానికి మనం ముందుకు వెళతాం. శుభం భూయాత్.